వెల్కమ్ టు జోష్ కిచెన్. చాలామంది గోధుమ నూక ఉప్మా చూస్తున్నారు, సేమియా ఉప్మా చూస్తున్నారు, కానీ వర్ణోక్ ఉప్మాని ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం. వర్ణోక్ ఉప్మా అంటే ఏమీ లేదు, మన బియ్యాన్ని కొంచెం కడిగి ఎండబెట్టి మిక్సీలోనే ఒక ట్రిప్ తిప్పుకుంటే నూకలా తయారవుతుంది, దాన్ని వర్ణోక అంటాం. దాంతో ఇప్పుడు గుమగుమలాడి ఉప్మాని తయారు చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. వర్ణోక ఉప్మాకి కావాల్సిన పదార్థాలు వర్ణోక, ఆనియన్స్, టమాటో, పెసరపప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు. పసుపు ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పచ్చిమిర్చి, అల్లం, కొంచెం గరం మసాలా, పోపు దినుసులు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, శనగపప్పు. ఇప్పుడు వర్ణోక ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కళాయిలో ఆయిల్ వేసి బాగా వేడి చేసి దానిలో ఆనియన్, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, శనగపప్పు, పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అవుతుండగా పచ్చిమిర్చి, అల్లం వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఎర్రగా వేగిన తర్వాత పెసరపప్పును వేసి వేయించుకుందాం. పెసరపప్పు పచ్చి వాసన పోయిన తర్వాత వేయించుకున్నాం కదా, ఇప్పుడు టమాటా ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేద్దాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కప్పు ఒరినూకకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసినాక ఉప్పు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, కాస్త గరం మసాలా వేసి బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరుగుతుంది కదా, దీనిలో ఇప్పుడు వర్ణోకను వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుందాం. కలుపుకున్నాక మూత పెట్టి సిమ్లో పెట్టద్దాం. మూత తీసి చూసాం కదా ఇలా ఉంటుంది. ఒకసారి దీన్ని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 5 మినిట్స్ నుంచి ఆఫ్ చేస్తున్నాం. ఇలా మొత్తం మగ్గిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. కంప్లీట్ ఫుడ్ ఐటమ్ని డిష్ అవుట్ చేద్దాం. ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకున్న వర్ణోక ఉప్మాని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.